దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణం ఏంటంటే పరిశుద్ధత అనగా పవిత్రత పవిత్రత పరిశుద్ధత హోలీనెస్ ఇన్ ఇంగ్లీష్ అంటారు దేవుని దేవుని పిల్లలారా పరిశుద్ధుడు దేవుడు పాపం లేనివాడు పరిశుద్ధుడు ఆయన నుంచి ఆయన ఊపిరి ద్వారా జన్మించినటువంటి మొట్టమొదటి మానవుడు కూడా పరిశుద్ధుడే ఎప్పుడైతే ఈ మానవుడు అనగా ఆదాము అవలు ఇరువురు కలిసి దేవునితో సహవాసం చేస్తూ జీవిస్తున్న వారి జీవితాలు సంతోషంగా ఆనందంగా కొనసాగాయి కానీ ఒక్కసారిగా సాతాను యొక్క మాట అనగా దేవుని యొక్క ఆజ్ఞ అక్రమ సంబంధం అందుకే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే వ్యభిచారము అని వ్రాయబడింది వ్యభిచారం అనగా శారీరక సంబంధమైనటువంటిదే కాదు ఒక స్త్రీ పురుషుడు ఇరువురు కలవడం ద్వారా దేవుని చిత్తం దేవుని బిడ్డరా మనమందరము కూడా పాపములు ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన మరణించి ఆయన రక్తమును కార్చి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి పాతి పెట్టబడగా మూడో దినం తిరిగి లేచి మరణాన్ని గెలిచినటువంటి యేసయ్య హల్లెలూయా దేవుని బిడ్డరా ఆయన లేచి మనకు ఒక విజయాన్ని ఇచ్చాడు మనకు ఒక బ్రతుకుని ఇచ్చాడు తిరిగి పరిశుద్ధంగా జీవించడానికి క్రీస్తు రక్తంలో మన పాపములను కడుక్కోవటానికి శుద్ధి చేసుకోవటానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ సత్యాన్ని ప్రపంచమంతా కూడా తెలియజేస్తుంటే దీని ఒక మతం అంటున్నారు వీళ్ళకేం పని లేదు అంటున్నారు వీళ్ళకేమి ఇంకా ఏ వ్యాపారం లేదు ఇది ఒక వ్యాపారం అయిపోయింది అంటున్నారు ఎక్కడికి వెళ్ళి చెప్పినా సరే క్రైస్తవులు అంటే దూషిస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు కానీ వాస్తవ సత్యాన్ని చెబుతుంటే నమ్మనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డారా ఈరోజు క్రైస్తవులు నిజంగా దేవుని చిత్తాన్ని పాటించగలిగితే దేవుని చిత్తాన్ని చూపించగలిగితే దేవుని ఎరగనటువంటి బిడ్డలు ఎంతో మంది ప్రభువును తెలుసుకుని నమ్మకంగా జీవిస్తారు క్రైస్తవులే అక్రమమైన మార్గాలోనికి వెళ్ళిపోతుంటే అక్రమమైనటువంటి నడకలోనికి క్రియలోనికి వెళ్ళిపోతుంటే నా ప్రియ సహోదరి సోదరులారా ఈరోజు దేవుని వాక్యం వింటేటువంటి మనం గమనించండి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి ప్రతి విషయంలో ఏ విషయం